అక్టోబర్ 12, 2014 సముద్ర గాలులతో ఆహ్లాదంతో ఉండే నగరాన్ని విషాదంలో ముంచిన రోజు, విశాఖను శోకంలో ముంచిన రోజు, నగరాన్ని అతలాకుతలం చేసిన హుడ్హుడ్ వచ్చిన రోజు, కనీవిని ఎరగని రీతిలో విరుచుకుపడిన ఆ ప్రళయ బీభత్సాన్ని వైజాగ్ వాసులు ఇంకా మర్చిపోనేలేదు. చాలామందికి నాటి తుఫాను నష్టం తీరనూ లేదు. ఉదయం నిద్ర లేస్తూనే విశాఖ వాసులు విన్న భీకర వాయు శబ్దాలివి. ఇంత బలముందా అనిపించేలా మహావృక్షాలను కూడా కూల్చిన గాలి ఇది. కుంభవృష్టిని కళ్ల ముందు నిలిపిన జోరు వాన. ఈ బీభత్సం పేరే విశాఖ వాసులను దడదడలాడించింది. తుఫాను ప్రభావం ఎంత స్థాయిలో ఉండబోతుందో ముందుగా ఊహించడంతో ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రాణనష్టం పెద్దగా లేదు. కానీ ప్రకృతి వైపరీత్యం సృష్టించిన విధ్వంసాన్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోయింది ప్రభుత్వం. తుఫాను దాటికి వటవృక్షాలు కాలిపోయాయి. వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బీదా బిక్కి నివసించి ఇళ్లకైతే ఆనవాళ్లే లేవు. కార్లు, ఇతర వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. పై అంతస్తుల్లో నుంచి సైతం కిందకు జారాయి. ఇదంతా ఒక్కరోజు విలయ ఫలితం. ఆ తర్వాత వారం 10 రోజుల పాటి నిద్రాహారాలు మాని అధికారులు కష్టపడితే నగరం మళ్లీ ఓ రూపుకొచ్చింది. కానీ 6 నెలలైనా పేదల పరిస్థితి మాత్రం ఇంకా అగమ్య గోచరంగానే ఉంది. నగరంలోని కొండవాలు ప్రాంతాలు, తీర ప్రాంత ప్రజలు నేటికీ సర్వస్వం కోల్పోయే బతుకుతున్నారు. చెప్పాలంటే ఆ రోజు నుంచి మళ్లీ వ్యక్తిగతంగా, ఆర్థికంగా, సామాజికంగా మొదట్నుంచి జీవితాన్ని మొదలుపెట్టారు. కనీసం కుటుంబానికి 5,000 రూపాయల సాయం ప్రకటించిన ప్రభుత్వ హామీ అందర్నీ చేరనేలేదు. కొండ ప్రాంతం అంతా కూడా చాలా కమ్మలిల్లులు, ఇల్లులు పడిపోయి అలా టెంట్లు వేసుకొని ఇప్పటికి వరకు నివసిస్తున్నారు. ఇంతవరకు ఎమ్మెల్యే గారు మా కృష్ణ కుమార్ రాజు గారే, ఇంతవరకు కూడా ఎవరు కూడా రాలేదు. కానీ మన వైజాగ్ కొట్టుకుపోయింది, తుఫానికి అన్నీ పోయిందని పెద్ద పెద్ద అధికారులు అన్నీ ఎన్నో కోట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినా సరే ఎటువంటి న్యాయం కూడా మాకు జరగలేదు సార్. మరి దేనికోసం? మా ఓటు వినియోగించుకుంటారు, మమ్మల్ని వినియోగించుకుంటారు, అన్ని బాగానే చేస్తున్నారు, కానీ మాకు మాత్రం ఎందుకు చూడట్లేదు. మేము బయటికి వచ్చామంటే మా పరిస్థితి, పక్కన ఒక స్కూల్ ఉన్నది కాబట్టి ఆ స్కూల్లోని తలదాచుకొని ఉన్నామండి. 8 రోజులు అవస్థాయి. ఎవరు వచ్చి పని కనీసం ఎక్కడైనా అరేంజ్ చేయాలో లేకపోతే ఏదైనా చేయాలనేసి కనీసం వచ్చి చూడైనా చూడలేదు. పేదవాళ్ళకి సాయం లేనప్పుడు ఎంతమంది ఎంత చేసినా అది వేస్ట్ అండి, తెలుసా? మాలాంటి పేదవాళ్ళకి సాయం చేయడం అది ప్రతి ముఖ్యం. అది ఇంత జరిగినా ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోవడం లేదంటే ఆ హుడ్హుడ్లో ఆయన కూడా కొట్టుకుపోయారా? ఇదే ప్రశ్నతో నిలదీస్తున్నారు స్థానికులు. ఆ రోజు ఆ మాజీ కార్పొరేటర్ వచ్చారు మాకు. ఆ మరుసటి రోజు వచ్చి నేమ్స్ రాసుకుని వెళ్ళారు. కానీ మా నష్టపరిహారం అయితే ఏమీ రాలేదు. మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఇంక అతను ఇప్పటికి 6 నెలలు, ఇన్ కేసు అప్పటికి అన్ని ప్లేస్లో చూస్తున్నారు, అధికారులు వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి రాలేదు అనుకోవడానికైనా బాగుంటుంది. ఈ 6 నెలల్లో కనీసం ప్రజలు అనేది మాకు ఓట్లేసి గెలిపించారు కదా, వాళ్ళు తుఫాన్లో ఇన్ని బాధలు పడ్డారు కదా, కనీసం వీళ్ళకి ఎలా ఉన్నారో చూద్దాము, పలకరిద్దామని కూడా ఒక్క నాయకుడు రాలేదు. ఆయన తప్పిపోయాడండి, పంప తుఫాన్లన్నీ కొట్టుకుని బంగాళాఖాతంలో పడిపోయారేమో. అతని కార్యకర్తలు అతన్ని వెతికి తీసుకొచ్చి చూపించాలి. మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి 1,000 కోట్ల రూపాయల సాయం అందింది. పత్రికలు, ఇతర మాధ్యమాలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఇచ్చిన 100 కోట్లు ప్రభుత్వానికే చేరాయి. మరి ఆ నిధులన్నీ ఎక్కడ ఖర్చు అయినట్లు? లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నిస్తున్నారు కొందరు సామాజికవేత్తలు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది 1,000 కోట్లు, అందరూ దాతలందరూ కూడా ఈయన నమ్మి డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెడతాడని నేను చేతిలో పెట్టారు. ఈయన ఏం చేశారంటే ఎలక్ట్రిసిటీ రిస్టోర్ చేసి, ఇది చేసి అది చేసి, బెలూన్లు ఎగరేసి బీచ్లోని అంతా సవింగ్ ఉందని అన్నారు. కానీ ఎక్కడ ఇప్పుడు అది డ్యామేజ్ అయిన ఒక్క వార్డులో కూడా ప్రభుత్వ ప్రతినిధి అన్నవాడు ఒక్కడు కూడా ఈ రోజుకి కూడా వెళ్ళడం లేదండి. అక్కడ త్వరలో పెద్ద తిరుగుబాటు వస్తుంది. నేనే డెఫినెట్గా బాధితులందరినీ తీసుకుని వచ్చి దగ్గర కూర్చోబెట్టి ప్రభుత్వంతో నిలదీసే కార్యక్రమం త్వరలో చేయబోతున్నాం. ఎందుకంటే బాధితుల తరపున ఇది మా నా బాధ్యతగా భావిస్తున్నాం. ప్రభుత్వ తీరు నగరాన్ని కొద్దో గొప్ప తేరుకునేలా చేసినా నగరవాసుల్లో పేదలను మాత్రం నట్టేట వదిలేసినట్లు చాలామంది భావిస్తున్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చితే జీవనం కుదుట పడుతుందని ఆశిస్తున్నారు.
ఆరు నెలల క్రితం విశాఖలో ప్రళయం సృష్టించిన హుడ్హుడ్ మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేసింది. తుఫాను దెబ్బకు సముద్ర తీరంలోనే నివాసముండే వీరి ఇళ్లన్నీ నాశనమయ్యాయి. ఉపాధికి అవసరమైన బోట్లు అత్యధిక శాతం ధ్వంసమయ్యాయి. మత్స్యకారుల లెక్కలను బట్టి 1300కు పైగా బోట్లు పూర్తిగా నాశనమయ్యాయి. విశాఖలోని ఫిషింగ్ హార్బర్ లాంటి ప్రాంతంలో బోట్లు సముద్రంలో మునిగిపోయాయి. ఆరు నెలలు గడుస్తున్నా బయటకు తీసే యత్నం జరగలేదు. పునరావాసం కూడా తూతూ మంత్రంగానే ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. హుడ్హుడ్ తుఫాను చీకటి జ్ఞాపకాల జాబితాలో ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఒకటి. దేశంలోని అమరావతి కంటే అతి పురాతనమైన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటైన భీమిలి రోడ్డులోని ఈ తొట్లకొండ పరిసరాలు ప్రకృతి పరంగా ఎంతో సుందరంగా కనిపిస్తాయి. పచ్చని కొండలు, సముద్రాన్ని తాకేలా కనిపించే ఆకాశం, ఎగిసిపడే కెరటాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. నిజానికి బుద్ధుని అవశేషాల్లో కొన్ని ఈ క్షేత్రంలో ఉంచినట్టు చరిత్ర చెబుతోంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా బౌద్ధ మతస్థులు ఇక్కడికొచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులు, చారిత్రాత్మక శోధకులు ఈ ప్రాంతం అంటే ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఈ దశలో ఇక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. సార్, ఇక్కడ విద్యుత్ సైక్లోన్ ప్రభావం అయితే మాత్రం కేవలం అక్కడికి ఉన్నటువంటి వృక్షాల మీద మనం తీవ్రంగా చూడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మాన్యుమెంట్స్ అయితే మాత్రం ఏమి డ్యామేజ్ కాలేదు సార్. సో ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం చారిత్రాత్మక బౌద్ధారం పర్యాటక ప్రదేశం సార్. ఇది టూరిస్టులు ఎక్కువ ఈ ప్రదేశం చూడడానికి వస్తారు. ఇక్కడ వచ్చినటువంటి టూరిస్టులకి మరికొంత ఆకర్షణీయమైనటువంటి హంగులు కల్పిస్తే చాలా లాభదాయకరంగా ఉంటుంది. ఇంకేటంటే టూరిస్టులు కనీస అవసరాలు తీర్చే విధంగా వాళ్ళు త్రాగునీటికి కానీ టాయిలెట్స్ కానీ వెళ్ళే విధంగా ఇటువంటి అన్ని ఏర్పాట్లు చేసినట్లయితే ఫ్యామిలీస్ వచ్చి ఒక గంట అరగంట సేపు ఇక్కడ అందరితో సమానంగా స్పెండ్ చేయగలిగేటట్లు ఉండేటట్లు ఇటువంటి ఆపర్చునిటీ అన్ని కూడా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మరికొంత మెరుగుపరిచినట్లయితే ఆసక్తి. సరిగ్గా 6 నెలల కిందట ఇదే రోజు విశాఖ నగరాన్ని అల్లాడించింది హుడ్హుడ్. ఆ ప్రళయ భీకర గాలులకు భారీ భవనాలే దెబ్బతిన్నాయి. ఆ వైపరీత్యానికే బీచ్ రోడ్డులోని రాజీవ్ స్మృతి భవన్ కూడా నాశనమైంది. రాజీవ్ గాంధీ చివరి ప్రయాణం ఇక్కడి నుంచే కావడంతో ఆయన జ్ఞాపకాలను పదిలపరిచిన ఈ భవనం ఇప్పుడు అతీగతి లేకుండా ఉంది. కేవలం ఆయన కాంగ్రెస్ వాది కావడంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. 6 నెలలైనా మారని హుడ్హుడ్ ఎఫెక్ట్పై మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. తుఫాన్ వచ్చి 6 నెలలు గడిచిన సాధారణ పరిస్థితి విశాఖలో నెలకొనలేదనడానికి ఆర్కే బీచ్లో ఉన్న రాజీవ్ స్మృతి పద భవనమే నిదర్శనం. సరిగ్గా చూసుకుంటే 12వ తేదీన తుఫాను తాకిడికి పూర్తిగా రాజీవ్ స్మృతి భవన్ దెబ్బతింది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రాజీవ్ గాంధీ ఆఖరి ప్రయాణం ఇక్కడి నుంచే కొనసాగిన నేపథ్యాన్ని ఇక్కడ రాజీవ్ స్మృతి భవన్ కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించడం జరిగింది. సరిగ్గా మే 21, 1991 ఇక్కడికి రాజీవ్ గాంధీ వచ్చిన నేపథ్యాన ఈ స్మృతి భవన్లో వేరువేరు కీలక అంశాలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తుఫాన్ నేపథ్యాన పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర నేతలు, ప్రధానంగా చూసుకుంటే రాహుల్ గాంధీ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపడుతున్నట్టు ప్రకటనలు గుప్పించినప్పుడు కూడా ఏమాత్రం కూడా సహాయం అందలేదు అనడానికి ఈ రాజీవ్ స్మృతి భవన్ ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. కేవలం ఇది ఒక ఈ భవనం మాత్రమే కాకుండా విశాఖలోని చాలా ప్రాంతాల్లో తుఫాను సహాయ చర్యలు అందలేదు. ముఖ్యంగా చూసుకుంటే కొండవాళ్ళ ప్రాంత ప్రజలు, తీర ప్రాంత ప్రజలు మాత్రం చాలా వరకు నష్టపోయారు. మత్స్యకారులకు సంబంధించి చూసుకుంటే విశాఖలో తుఫాను తాకిడి ప్రధానంగా తాకింది మత్స్యకారులకు. మత్స్యకారులు తీర ప్రాంతంలో ఉండటంతో సముద్ర వలలకు అలాగే గాలి తాకిడికి పెద్ద ఎత్తున ఇల్లు ధ్వంసం అవడం జరిగింది. అదే సమయంలో విశాఖ ఫిషింగ్ హార్బర్తో పాటు రుషికొండ, భీమిలి తదితర పూడిమడక తదితర ప్రాంతాల్లో పూర్తిగా బోట్లు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే సాధారణంగా పునరావాసం అలాగే నష్టపరిహారంలో భాగంగా ఒక్కో ఇంటికి ఒక్కొక్క బాధితులకు 5000 రూపాయలు చొప్పున బ్యాంకులో జమ చేసినట్టు ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా ఆ సహాయం చాలామందికి అందలేదు. ముఖ్యంగా చూసుకుంటే 50,00,000 రూపాయలు వెచ్చించి నిర్మించిన బోట్లు పూర్తిగా సముద్రంలో మునగడంతో తిరిగి వాటిని బయటకు తీయలేని పరిస్థితిలో కూడా విశాఖ ఫిషింగ్ హార్బర్లో చాలా వరకు బోట్లు ఇప్పటికి కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఇక విశాఖ నగరంలో ఈ రకమైన పరిస్థితి ఉంటే విశాఖలో అత్యధిక భాగం నివాసం ఉండే కొండవాళ్ళ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కొండవాళ్ళ ప్రాంతాల్లో ఇల్లు నేల కొరగడంతో ఇప్పటికి కూడా పైకప్పులు లేని ఇళ్లలోనే ప్రజల జీవనం గడిపించి
కలిగించే పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే విశాఖ నగరానికి ఒక పర్యాటక ప్రాంతంగా చెప్పుకోవాలని అరకు, పాడేరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో నష్టం నుంచి ఇంకా గిరిజన ప్రజలు బయటపడలేదు. ఇప్పటికే చాలా వరకు ఈ తుఫాను నేపథ్యాన పైనుంచి కొండ చర్యలు పడే ఉండడంతో చాలా వరకు కొండవాళ్ళ ప్రాంతాల్లో గిరిజన ప్రాంత ప్రజలు నష్టపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కాఫీ ప్రధాన పంటగా కొనసాగుతున్నప్పుడు కూడా ఆ కాఫీ నష్టపోయిన రైతులకు మాత్రం ఇప్పటికి కూడా సహాయం అందని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల మధ్య ప్రభుత్వానికి వేర్వేరు స్వచ్ఛంద సంస్థలు అలాగే వ్యక్తిగతంగా కూడా చాలామంది సీఎం సహాయ నిధికి ఈ పునరావాసం కోసం అలాగే తుఫాన్ నష్టం నుంచి ప్రజలను ఆదుకోవడానికి విరాళాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు వచ్చిన నేపథ్యాన 6 నెలలు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితి నెలకొనపోవడం పట్ల ప్రజలు మాత్రం తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో సీఎం సహాయ నిధికి అందిన మొత్తంతో కొంతవరకు గిరిజన ప్రాంతాలకు అలాగే తీర ప్రాంతంలో ఉన్న విశాఖ వాసులకు ఆదుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కెమెరామెన్ మౌలానతో రామచంద్ర, ఎక్స్ప్రెస్ టీవీ, విశాఖపట్నం.